అందరికీ తెలుసు సుమారుగా దేశమంతా ఆల్మోస్ట్ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా కోవిడ్ అనేది బాగా ప్రెజెంట్ కోవిడ్ కేసెస్ ఎక్కువగా అటెండ్ రావడము హాస్పిటల్స్కి అన్నీ కూడా రకరకాల కారణాలతో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ అడ్మిట్ అవ్వడం అది జరుగుతూ ఉంది సుమారుగా మన జిల్లాలో ఇప్పటికీ 14 లక్షల పైచీలకు 14 లక్షల 50 వేల పైచీలకు మనం టెస్టులు చేయడం జరిగింది ఆ టెస్టులు అంటే పర్ మిలియన్ 3 లక్షల 50 వేల పైచీలకు చేశాము మనకి 1 లక్ష 14 వేల 156 యాజ్ ఆన్ టుడే కేసులు రికార్డ్ అయినాయి అందులో 95 కేసులు డిశ్చార్జ్ కూడా అయిపోయినాయి యాక్టివ్ కేసులు 17 యాక్టివ్ కేసులు ఉన్నాయి ఈ సందర్భంలో మనం కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా మోర్ దాన్ ప్రైమరీ కాంటాక్ట్స్ మోర్ దాన్ 3,50,000 అండ్ సెకండరీ కాంటాక్ట్స్ కూడా మోర్ దాన్ 3,50,000 మనం ట్రేస్ చేయడం జరిగింది విత్ పాజిటివిటీ రేట్ 7.83 అండ్ డెత్ రేట్ 0.8 కాకపోతే ఇక్కడ ఇన్ని జరుగుతున్న మనకి బెడ్స్ కొద్దిగా టఫ్గా ఉండడంతో తాడిపత్రిలో జర్మన్ హ్యాంగర్స్తో ఒక 500 బెడ్స్ పడగలతో ఒక హాస్పిటల్ టెంపరీ హాస్పిటల్ని ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది ఈ టెంపరీ హాస్పిటల్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి కరెక్ట్ గారి ఆధ్వర్యంలో ఇవి వీటితో పాటుగా వీటన్నిటి కూడా హెచ్ఆర్ మేనేజ్మెంట్ దాంట్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ అండ్ మెయిన్ మనకి హాస్పిటల్ అన్నీ చేస్తారు కానీ దాంట్లో మెయిన్ కావాల్సింది చూడడానికి డాక్టర్స్ కావాలి అండ్ స్టాఫ్ నర్సులు కావాలి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు కావాలి శానిటరీ స్టాఫ్ కావాలి దీస్ ఆర్ ద మెయిన్ కీరోలు వీళ్ళందరి కోసం మేము ఆల్రెడీ నోటిఫికేషన్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఇన్స్టెంట్ ఆర్డర్ ప్రకారము అంటే 70 ఇన్స్టెంట్ ఆర్డర్ ప్రకారము లాస్ట్ ఇయర్ కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది దాంట్లో రకరకాల కేటగిరీస్ని తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ 2170 మందికి తీసుకోమన్నారు ఆల్రెడీ 2020లో మనం 1250 మంది ఎంగేజ్ చేసాం చేయడం జరిగింది 6 నెలల పాటు తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు యాజ్ యూజువల్ 6 నెలల టర్మ్ కాంటాక్ట్ పీరియడ్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ సేమ్ ఇన్స్టెంట్ ఆర్డర్ రీఎన్ఫోర్స్ చేస్తూ విత్ 25% ఎక్స్ట్రాతో హెచ్ఆర్ని తీసుకోమని చెప్పడం జరిగింది దీనివల్ల 2715 మంది హెచ్ఆర్ని మనం రకరకాల కేటగిరీస్ స్పెషలిస్టులు కానీ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సెస్ అండ్ ఆల్ పారామెడికల్ స్టాఫ్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రకరకాల కేటగిరీలు తీసుకోవాల్సిన అవకాశం ఉంది దాన్ని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు నోటిఫికేషన్ లాస్ట్ టైం ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు ప్రకారము అంటే వాళ్ళు మాకు చెప్పిన స్టేట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే కిందటి సంవత్సరం ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేశారో 6 నెలలు ఆల్రెడీ మన దగ్గర లిస్టులు ఉన్నాయి కనుక వాళ్ళని ఇమీడియట్గా తీసుకోండి వాళ్ళు ఎవరైనా వస్తారంటే డైరెక్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది వాళ్ళు తీసుకోగా ఇంకా ఎక్స్ట్రా మీకు కావాల్సి ఉంటే నోటిఫై చేయమని చెప్పారు వాళ్ళు ఎవరైనా రాకపోతే అంటే ఆ ప్రిస్క్రైబ్డ్ కేటగిరీలు ఎవరైనా రాకుండా మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా నోటిఫై చేయమని చెప్పారు అకార్డింగ్ టు దట్ మేము చేసిన దాని ప్రకారం ఇప్పటికీ రకరకాల కేటగిరీస్లో టోటల్గా ఎంప్లాయీస్ ఇప్పుడు వర్కింగ్ అండ్ మేము 1799 మందికి మళ్ళీ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది జనరల్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ గారు కానీ ఈసీహెచ్ఎస్ అండ్ జనరల్ హాస్పిటల్ సుమంత్ గారు కానీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళు 1799 మందికి ఇచ్చారు అందులో 1386 మంది రకరకాల కేటగిరీలో చేరారు జాబ్లో చేరారు ఇక్కడ చేస్తున్నారు కూడా ఇంకా మనకి 1189 వేకెన్సీలు ఉన్నాయి రకరకాల కేటగిరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పెషలిస్టులు 109 మంది జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్స్ కానీ పల్మనాలజిస్ట్ ఇంటెన్సివిస్ట్ ఎనసిటిస్ట్ వీళ్ళందరూ నీట్ కనుక 4 కేటగిరీలు 109 మంది మన జాబ్ తీసుకోవడానికి అవకాశం ఉంది అలానే డ్యూటీ మెడికల్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ని 138 మంది తీసుకోవడానికి అవకాశం ఉంది అండ్ స్టాఫ్ నర్స్ 64 మంది తీసుకోవడానికి అవకాశం ఉంది అండ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ 200 మంది సుమారుగా తీసుకోవడానికి అవకాశం ఉంది వీళ్ళందరిలో మొన్న వెయిటింగ్ లిస్టులో కొంతమంది రాకుండా ఆగిపోయారు వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు 31 మంది చేరడానికి బిల్డింగ్ ఇవ్వడం జరిగింది రిమైనింగ్ అన్నిటికీ కూడా రేపు ఎల్లుండిలో అంటే రేపు ఒకసారి నోట్ పెట్టి ఎల్లుండి వీలైనంత వరకు స్టేట్ పేపర్లో కూడా ప్రకటిస్తాము పెట్టి వాకిన్ ఇంటర్వ్యూలో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మేము నిన్న అంటే ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ టైం అప్లై చేసి వాళ్ళు ఇంకా పెండింగ్ ఉండి ఆగిపోయారు ఇంకా తీసుకోలేదు వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పెట్టాము వే టు ఎస్ఎంఎస్ జాయిన్ అవ్వమని చెప్పి చెప్పాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈరోజు 10 గంటల లోపల వాళ్ళ యొక్క అంటే 11 గంటలకి ప్రెస్ మీట్లో ఇది అనౌన్స్ చేయాలనుకున్నాం కనుక ఎంతమందిని చేయాలనుకుంటున్నాం అనేది 10 గంటల లోపల విల్లింగ్ ఉంటే వాళ్ళకి మెసేజ్ పెట్టి విల్లింగ్ లెటర్ పెట్టమని చెప్పాం దానిలో 31 మంది పెట్టారు అందులో 15 మంది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అంటే 138 మంది అయితే మనం
పాత లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము మిగిలిపోయిన వాళ్ళకు 30 మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళకి చేశాము. 15 మంది బిల్లింగ్ ఇచ్చారు. అంటే మేము చేరుతాము 6 నెలల పాటు అని. ఆ విధంగా అనస్ స్టాఫ్ నర్సులు అయితే ఒకరు ఒక స్టాఫ్ నర్స్ బిల్లింగ్ ఇచ్చారు. అండ్ ఎఫ్ఎన్ఎంఎన్ వాళ్ళు ఒక 15 మంది రెడీ టు డూ దట్ అండ్ వీళ్ళ వరకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 31 మంది తీసుకోగా రిమైనింగ్ 1158లో 108 స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఎవరైనా బిల్లింగ్ ఉండి స్పెషలిస్టులు ఉంటే జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని దాన్ని కలిసి వాళ్ళ యొక్క లెటర్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూ కనుక ప్రాబబ్లీ వాకిన్ ఇంటర్వ్యూ మంగళవారం రోజు ఉంటుంది. ఫైల్ ప్రొడప్ట్ చేసి కలెక్టర్ గారి దగ్గర అప్రూవల్ కూడా తీసుకొని మంగళవారం రోజు డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, 6 నెలల పాటు చేయాలనుకున్న వాళ్ళు, అందులో వాళ్ళ యొక్క శాలరీ స్పెషలిస్టులకి 150,000 రూపాయలు అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీస్ ఎంబీబీఎస్ 70,000 ఉంది. మనకున్న గవర్నమెంట్ ఆటోస్ ప్రకారం బీడీఎస్ అయితే 53,000 సమ్ యాడ్ ఉంది. అలాగే మిగతా వాళ్ళకి వేరే కేటగిరీస్కి దానికి తగ్గట్టుగా వాళ్ళ శాలరీస్ ప్రకారం లాస్ట్ టైం ఎలా ఇస్తున్నారో అలానే ఇస్తున్నారు. వాళ్ళు చేసిన దానికి కూడా వెయిటేజ్ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఈ 6 నెలలు కంప్లీట్గా, అంటే 6 నెలలు అంటే నేను 6 నెలలు చేసేసి 1 నెల చేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు. 6 నెలలు పూర్తిగా చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఇన్స్టెంట్ ఆర్డర్లు ఇంతకుముందు ఇచ్చినట్టుగానే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి రేపు రిక్రూట్మెంట్ అప్పుడు కూడా ఆ వెయిటేజ్ ఉపయోగపడుతుంది కోవిడ్ డ్యూటీస్ చేసినందుకు గాను. కాదు, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే జనాలు నేను 3 నెలలు చేసి వెళ్ళిపోయాను కనుక 3 నెలలకు వెయిటేజ్ ఇవ్వండి, 1 నెల చేసి వెళ్ళిపోయిన వెయిట్, అలాంటి అయితే కుదరదండి. ఒక 6 నెలల పాటు ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ వెయిటేజ్ ఇస్తున్నారు. నార్మల్గా ఒక వెయిటేజ్ ఇవ్వాలంటే సంవత్సరానికి 2 మార్కుల కంటే ఎక్కువ రావు. అట్లాంటిది వీళ్ళకి 6 నెలలకే నెలకింత అని చెప్పిన కొన్ని మార్క్స్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళకి అబౌట్ 15% ఆఫ్ మార్క్స్ ఏదో ఇన్స్టెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే 6 నెలల పీరియడ్ పూర్తి చేయాలండి. 6 నెలల పీరియడ్ పూర్తి చేయకుండా మధ్యలో వెళ్ళిపోతే మాత్రం వెయిటేజ్ రాదు. కనుక దయచేసి వీళ్ళందరూ కూడా రేపు రిక్రూట్మెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళకి కనుక గవర్నమెంట్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కొద్దిగా మార్కులు తక్కువ ఉంటే ఈ వెయిటేజ్ కనుక ఉపయోగపడితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నర్సింగ్ స్టూడెంట్ ట్రైనింగ్ నర్సెస్ని కూడా సపోర్ట్ టు నర్సింగ్ స్టాఫ్ నర్సుల కోసం ట్రైనింగ్ నర్సులు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు 819 మంది తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళనే ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఆండోర్యం కింద గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ 10,000 ఎంతో పర్ మంత్ ఉంది. దాన్ని ఇస్తూ మేము ఖచ్చితంగా ట్రైనింగ్ నర్సెస్ని కూడా 819 మంది తీసుకుంటాం. ప్రాబబ్లీ ఇదంతా కూడా జర్మన్ హ్యాంగర్స్లోనే ఈ పోస్టింగ్ ఇవి అంతా కూడా జర్మన్ హ్యాంగర్స్ హాస్పిటల్కి నీడ్ ఉంది కనుక 500 బెడ్లు ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్ ఏం కాకుండా ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయి. మనకి ఆక్సిజన్ బెడ్ కొరత కూడా లేకుండా పోతుంది అక్కడ కానీ స్టార్ట్ అయితే కనుక ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయి కనుక వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఉంది కనుక ఇమీడియట్గా దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎల్లుండి ప్రెస్ వాకిన్ ఇంటర్వ్యూకి రావచ్చు. అది పక్కాగా మరొకసారి ప్రకటన ఇస్తాము, పత్రిక ముఖంగా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ సిమ్టమాటిక్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అంటే ఫీవర్ సర్వే జరుగుతుంది, రాష్ట్రం మొత్తమే చేస్తున్నారు. 3 రోజులకు ఒకసారి చేయడం జరుగుతుంది ఫీవర్ సర్వే. అంటే ప్రతి రౌండ్ అంటే 3 డేస్ ఒక రౌండ్ కింద, అంటే మన ఏ వాలంటీరు ఆశ కలిసి ప్రతి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా సిమ్టమ్స్ ఉన్నాయేమో కనుక్కుంటారు. అంటే ఫీవర్ కానీ కాఫ్ కానీ బ్రెత్లెస్నెస్ కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా హోమ్ వాళ్ళకి టెస్ట్ కూడా పూర్తిగా అంటే సిమ్టమ్ ఉందన్న మరుక్షణం హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చిన తర్వాత మెడికల్ ఆఫీసర్కి ఆ సిమ్టమాటిక్స్ అన్ని మెడికల్ ఆఫీసర్ యాప్లోకి వెళ్తాయి. మెడికల్ ఆఫీసర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఏఎన్ఎము హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి ఫోటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సిమ్టమాటిక్ పేషెంట్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ముందుగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొదట్లో ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా రోజు డైలీ కూడా హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి ఏఎన్ఎమ్స్ కానీ ఆశాస్ కానీ రెగ్యులర్గా వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళు ఎవరికైనా సిమ్టమ్స్ పెరుగుతున్నట్లయితే ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్ CCC సెంటర్ కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ 16 CCC సెంటర్స్ రన్ అవుతున్నాయి. ఈ 16 CCC మోర్ దాన్ 4,000 బెడ్స్ కూడా ఉన్నాయి. సుమారుగా ఇప్పటికి నియర్లీ 700 నుంచి 800 మంది CCCలో ఉంటున్నారు. కొన్ని దగ్గర యోగా అండ్ గేమ్స్ కూడా ఆడేస్తుండడం జరుగుతుంది. ఫోటోగ్రాఫ్స్ కూడా వచ్చాయి నాకు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అండ్ అవైలబిలిటీ ఉన్నాయి కనుక దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, ఈ రిక్రూట్మెంట్ అవకాశాన్ని వాడుకొని వాళ్ళ యొక్క రేపు గవర్నమెంట్ ఇచ్చే రెగ్యులర్ రిక్రూట్మెంట్స్లో కూడా వాళ్ళకి దీనిలో వెయిటేజ్ వస్తుంది కనుక దయచేసి దీనికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సింది కోరుతున్నాను.
ఎందుకంటే మనకి మళ్ళీ 123 మంది డాక్టర్స్ పోస్టులు రావడం అనేది కొద్దిగా కష్టమైన పరిస్థితి. ఈ 123 మందికి కూడా వెయిటేజ్ వస్తుంది. వెయిటేజ్ వస్తే రేపు రెగ్యులర్ రిక్రూట్మెంట్ స్టేట్ లెవెల్ జరిగితే 100% వెయిటేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం. లాస్ట్ టైం కూడా కాంటాక్ట్ వెయిటేజ్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ అయిపోయారు. కాంటాక్ట్ వెయిటేజ్ ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా వెనకుండా ఉంది. సో దీంట్లో కానీ వెయిటేజ్ వస్తే 100% వీళ్ళందరూ రిక్రూట్ అవ్వడానికి రెగ్యులర్ రిక్రూట్మెంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్సులు కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ రావడానికి అవకాశం. 63 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. మాకు సుమారుగా 150 మంది డాక్టర్లను అండ్ సుమారు 300 మంది స్టాఫ్ నర్సులని 250 మంది దాకా శానిటరీ వర్క్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ శానిటరీ వర్కర్స్ని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడాను ఇక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళని పిఎస్సీస్ నుంచి సెకండ్ మెడికల్ హౌస్ ఎక్కడైనా ఉన్నా, ఎందుకంటే మాకు ముందు ఎమర్జెన్సీగా డాక్టర్స్ ఇక్కడ అవసరం కనుక జర్మన్ యాంగర్స్లో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. స్టాఫ్ నర్సులను కూడా పిఎస్సీస్ నుంచి అక్కడ 2-3 అలా ఉన్న దగ్గర నుంచి తీసి వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అక్కడ వర్క్ పిఎస్సీలో వర్క్ హ్యాంపర్ కాకుండా అక్కడ చేయడానికి ఒకరిద్దరిని ఉంచుతూ మిగతా వాళ్ళని ఇక్కడికి, ఎందుకంటే పేషెంట్ ప్రాణాలు ముఖ్యం కనుక ఇక్కడ ఖచ్చితంగా వర్క్ చేయడానికి వాళ్ళు వేయడం జరుగుతుంది. దాని తగ్గట్టుకి అకామిడేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూడమని రకరకాల ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ పెట్టి కలెక్టర్ గారు నిరంతరం దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఎన్ ఇష్యూస్ అంటే చెప్పండి.